ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియా వేదికగా మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లుగా ఒక కమీడియన్గా కేఏ పాల్ని చేస్తూ మాట్లాడుతూ ఉంటున్నారు కదా. అసలు ఆయన చరిత్ర తెలిస్తే కనుక మీరు ఆయన్ని అనదగ మనిషేనా, ఆయన్ని ఒక కమీడియన్గా చూపిస్తూ పబ్బం ఎలా గడుపుకున్నారు అన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో ప్రపంచ దేశాలు గుర్తించిన కేఏ పాల్ గారు మన తెలుగు మీడియాని అంచనా వేయలేకపోయారు. తెలుగు మీడియా ఆయన్ని ఎంతలా తొక్కేసిందో తెలుసా? కేఏ పాల్ అసలు క్రిస్టియనే కాదు, కిలార్ ఆనంద్ పూర్తి పేరు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇదే వ్యక్తి ఇంకొక వర్గానికి చెందినా కానీ ఈ రోజున వేరే స్థాయిలో ఉండేవాడు, ఒక పార్టీకి ఫండ్ ఇచ్చినా కానీ వేరే స్థాయిలో ఉండేవాడు. కేఏ పాల్ కేవలం మత బోధనలు మాత్రమే చేశాడే తప్ప మత మార్పిడిలు ఏనాడు కూడా ప్రోత్సహించలేదు, ప్రచారం చేయలేదు. అన్య మతాలను ఏనాడు అగౌరవపరచలేదు, ఇతర మతాలను గౌరవిస్తూనే తనకి ఇష్టమైన మత బోధనలు చేసేవారు. ఈరోజు చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, న్యూస్ మీడియాస్లో ప్రతి ఒక్క దానిలో కూడా ఒక కమీడియన్గా ఒక కామెడీ పీస్గా మిగిల్చారు కొంతమంది కేఏ పాల్ని ఆయన నిజ జీవితాన్ని టార్గెట్ చేసుకుంటూ. కొన్ని డబ్బా ఛానల్స్ రేటింగ్స్ కోసం, డబ్బు కోసం ఆయన ఎలా తొక్కేశారో చూద్దాం. విజయనగరం జిల్లాలో నేలిమెర్ల దగ్గర చిట్టివాల్స కుగ్రామంలో నిరుపేద కూలీ కుటుంబంలో జన్మించారు కేఏ పాల్. ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులు దగ్గరలోని క్రిస్టియన్ బోధనలకు ఆకర్షితులై ప్రార్థనలకు వెళ్లేవారు. అలా 5 సంవత్సరాల తర్వాత మతం మార్చుకున్నారు ఆ కుటుంబం. 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యాడు కేఏ పాల్. 300 రూపాయల జాబ్ కోసం, జూట్ మిల్లో జాబ్ కోసం పాత సైకిల్ మీద తిరిగేవారు. ఆయన్ని ఆ రోజుల్లో ఎంతో మంది విమర్శలు చేసేవారు. ఎత్తు తక్కువ ఉండడం, కలర్ తక్కువగా ఉండడం, చదువు రాకపోవడం, కడు పేదరికం, ఇటువంటి బలహీనతలు, ఈ విమర్శలు, ఇవన్నీ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఆనాడు కేఏ పాల్. అలా ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి ఇంతవరకు ఎదిగాడు. అలా క్రిస్టియన్ మత ప్రార్థనలకు వెళ్ళేవారు. అలా మత ప్రచారకుడిగా 10వ తరగతి ఫెయిల్ అయినా కూడా నిబద్ధతతో 6 విదేశీ భాషలు నేర్చుకున్నారు. ఇంగ్లీష్ అనర్గణంగా మాట్లాడడం నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అమెరికా దేశాల్లో తమ ప్రసంగాలు వినిపించేవారు కేఏ పాల్. ప్రపంచంలో ఎందరో క్రీస్తు ప్రచారకులు ఉండగా వరల్డ్ పాపులర్ ఇవెంజలిస్ట్ అంటే ప్రపంచ అగ్రగామి క్రీస్తు ప్రబోధకుడిగా బోధకుడిగా ఎదిగారు. ఆయన పైన అమెరికాలో పాపులర్ న్యూస్ పేపర్స్ అన్నీ ఫ్రంట్ పేజీలో అమెరికాలో ఉన్న ప్రబోధకులు ఎవరు కూడా వరల్డ్ ఎవెంజలిస్ట్గా ఎదగలేదు, ఎక్కడో భారతీయుడు ఎదిగాడని రాశాయి. దానికి మరికొన్ని పత్రికలు ఆయన గొప్ప వ్యక్తి కనుకాల ఎదిగారని చెప్పేసి పాల్ అందరికీ ఆదర్శమని రాశాయి. అంతర్జాతీయ స్థాయిలో సుమారు ఆయన్ని కలవడం కోసం 36 దేశాధినేతలు ఎదురు చూసేవారు. ఆయన ఒక్క మాట చెప్తే 100 కోట్లు వచ్చి పడేవి. పాల్ అంటే ప్రపంచ దేశాల్లో అంత క్రేజ్ ఉండేదే. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బోయింగ్ 747 SP రష్యా యుద్ధ విమానాన్ని మెయింటైన్ చేసినటువంటి ఒక వ్యక్తి కేఏ పాల్. వండర్ ఆఫ్ ఎయిత్ అని ఆయన ఎదుగుదలని నార్వే పత్రికలు కీర్తించాయి. కానీ భారతీయుడిగా ఆయన్ని తొక్కి మన ఛానళ్ళు, మన పేపర్లు మన భారతీయుడి యొక్క సత్తాని చూపించాయి. ఎందుకంటే పీతల్లాగా ఒకడు పైకి వెళ్తున్నాడంటే మరొకరిని తొక్కడమే మన భారతీయులకు చేతనైన పనిని మరోసారి నిరూపించాయి. పాలు ఏ మతాన్ని కూడా, ఏ కులాన్ని కూడా తన బోధనలలో ఎప్పుడు కూడా విమర్శించలేదు, ఎవరిని కించపరచలేదు. కళ్ళు లేని వారికి కళ్ళు తెచ్చాను అని ఎక్కడ కూడా మాయ మాటలు చెప్పలేదు. వర్షాలు ఆపాను అని కూడా ఆయన ఏనాడు కూడా చెప్పుకోలేదు. కేవలం మీ బాధలు దేవుడికి మాత్రమే చెప్పుకోండి, దేవుడు తీరుస్తాడంటూ గొప్ప గొప్ప మాటలు మాత్రమే మాట్లాడారు. కానీ అనవసరపు మాటలు ఏనాడు కూడా మాట్లాడలా. ఎందరో బిషప్స్ని తయారు చేశాడు. ఎందరికో ఆదర్శంగా నిరాడంబరంగా జీవించడం, ఆడవారిని అమ్మ అని సంబోధించడం, ప్రజలకు ఏదో చేయాలన్న తపన బిల్గేట్స్ని ఇండియాకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో కేఏ పాల్ ఎంతో గొప్ప కీలక పాత్రనైతే వహించారు. అలాంటి పాల్ని రోజున కమీడియన్గా చూస్తున్నారు. క్రీస్తు బోధనలు ఆంగ్లం నుంచి అన్ని భాషల్లోకి అనువాద ప్రసంగాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి పాల్ మాత్రమే. విదేశాల్లో బోధనల్లో తెలుగు ఆంగ్లం వారికి అర్థం అవ్వడం కోసం అలా చేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు వారి దగ్గర కూడా ఆంగ్ల అనువాదాలు చేయడం, కాపీ కొట్టడం ఫ్యాషన్గా మార్చేశారు. ఈ క్రమంలోనే కేఏ పాల్ ఆస్తులు 70,000 కోట్లకు చేరాయంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పరిస్థితి ఏందనేది. ఇక వెంటనే ఆయన విశ్వశాంతి పేరుతో మెదక్ జిల్లాలో 1100 ఎకరాల భూమి కొని వేలాది మంది వృద్ధులు, వితంతువులు, అనాథుల కోసం అన్ని వసతులతో కూడినటువంటి వసతి గృహాలని ఏర్పాటు చేయించారు. తనను ఒక మత ప్రచారకుడిగా చూడొద్దని, విశ్వశాంతి కోసం నేను పాటు పడుతున్నానని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఎన్నో వేల మందికి చదువులకు, తిండికి, బట్టలకు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలోనే అమెరికా దేశాల్లో మీడియా
ఆయన్ని ఏమి 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 పేకలేకపోయిందని చెప్పొచ్చు. కానీ తెలుగు మీడియా మాత్రం డబ్బు ఇవ్వాలని చెప్పేసి ఆయన్ని అడగ్గా దానికి ఆయన సస్యమేరా అని చెప్పేసి ఒప్పుకోలేదు. దీంతో ఆనాటి ప్రభుత్వం తమ పార్టీకి ఆర్థిక సాయం చేయాలని కూడా కోరింది. దీనికి పాల్ ఒప్పుకోలేదు. దీంతో పాల్కు వేలాది కోట్లు ఎలా వస్తున్నాయని నిఘా పెట్టి ఇతర దేశాల్లో నుంచి వచ్చే డబ్బును మెల్లగా రానికుండా చేశారు. ఇది తెలుసుకున్నటువంటి పాల్ ప్రజాశాంతి పార్టీని స్థాపించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అంతలో తెలుగు మీడియా ఆయన వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి ఒక్కొక్కటిగా ఆయన్ని తొక్కడం మొదలెట్టింది. పార్టీ పెట్టే ముందు విదేశాల్లో ఆయన బోధనలకు 5 నుంచి 10 లక్షల మంది జనం వచ్చేవారు. ఆ క్రేజ్ చూసి ఓవర్గా ఊహించుకున్నటువంటి పాల్ తనని తాను ఎక్కువగా చెప్పుకునేవారు. మీడియా రంగంలోకి దీన్నే అలసుగా తీసుకొని దిగింది. పెద్ద ఇంటర్వ్యూల్లో ముక్కలు ముక్కలుగా ఎడిట్ చేసి ఆయన్ని చులక్కన చేయడం స్టార్ట్ చేసింది. ఆనాటి ఒక టీవీ 309 ఏదైతే ఉందో ఇది కీలక పాత్ర పోషించింది. అప్పటి ఒక పెద్ద నేత, అప్పటి ముఖ్యమంత్రి క్రిస్టియన్ మతంలో ఉండడం కారణంగా తన అల్లుడు మత ప్రచారకుడిగా ఎదగడం కోసం క్రమక్రమంగా పాల్ని తొక్కే ప్రయత్నం అయితే చేశారు. కేంద్రంలో కూడా అదే పార్టీ ఉండడంతో ఎంతో కాలం పట్టలేదు కేఏ పాల్ని తొక్కడం. సో మొత్తానికి ఆయన అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకైతే పంపారు. ఇక విదేశీ ఫండ్స్ విషయానికి వస్తే ఆయన సొంతానికి వాడుకుంటున్నారని విదేశాల్లో ప్రచారం చేయించారు. అధికారం ఉంటే తిమ్మిని బమ్మిని చేయొచ్చు, బమ్మిని తిమ్మిని చేయొచ్చు అని చాలా చక్కగా చూపించారు. కేఏ పాల్ విషయంలో ఆయనకున్నటువంటి అన్ని వీసాలను రద్దు చేసి ఆయన్ను విదేశాల్లో పేపర్స్ ఛానల్స్కి డబ్బిచ్చి తప్పుడు ప్రచారం చేయించారు. ఆయనపై అందరి నుంచి దూరం చేయించారు. కొన్ని పత్రికలు తప్పుగా రాసినా మరికొన్ని ఆయన గొప్పతనాన్ని కవర్ పేజీలో వేశాయి. ఆయన మాటల్ని మన తెలుగు మీడియా కామెడీగా చిత్రీకరించి మెంటల్ అని ముద్ర వేశాయి. మన దేశంలో కూడా ఒకప్పుడు ఆయన్ని కలవడానికి ముఖ్యమంత్రులు క్యూ లైన్లో నుంచునేవారు. అమెరికా దేశాల అధినేతలు సైతం ఇదే పరిస్థితి. యావత్తు ప్రపంచంలో క్రీస్తు బోధకులు ఎవ్వరూ అధిరోహించని శిఖరాలు ఒక తెలుగువాడు అధిరోహించాడు. మన రాష్ట్రం వాడంటే మనం గర్వపడాలి. పూటకు లేని నిరుపేద విమానం మెయింటైన్ చేసే స్థాయికి ఎదిగి ఆయన దాని వెనక ఎంత కృషి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన్ను ప్రపంచ దేశాల మీడియా అంతా కూడా ఏమీ పేకలేకపోయింది. కేవలం తెలుగువాడిగా పుట్టినందుకు మన తెలుగు మీడియా ఆయన్ని ఇంతలా తొక్కింది. కుళ్ళు రాజకీయాల కోసం, తమ కుటుంబం కోసం ఆయన్ని తొక్కేశారు. ఉవ్వెత్తిన ఎగిసిన కెరటం ఆయన జీవితం. డబ్బిచ్చి మరీ లేని మెంటల్ ఉందని చెప్పేసి సర్టిఫికేట్ ఇప్పించేశారు. నిజంగా ఆయన చెప్పేవే అక్షర సత్యాలు. ఆయన దేశాల అధినేతలతో మాట్లాడాడు అన్నీ కూడా నిజాలే. తెలుగువాడిగా ఆయన ఎదుగుదల ఒక ఆదర్శంగా తీసుకుందాం. మళ్ళీ కుదిరితే ఆయనకు పూర్వ వైభవం రావాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి ఎంత ఫండ్స్ అయినా భారతదేశానికి తీసుకురాగల సమర్థుడు, అదేవిధంగా ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురాగల సమర్థుడు కూడా. మనిషిని ఆట పట్టించడం కాదు తెలుగు మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనికి మాలిన వ్యక్తులారా అర్థం చేసుకోండి. ఆయన పూటకు తిండి లేని స్థాయి నుంచి కన్నంతరాల్లో ఆయన ఖ్యాతిని ఇనుమడింపజేసుకొని ఆ స్థాయికి ఎదిగాడు. కొంతమంది డబ్బుల కోసం ఆయన్ని ఒక కమిడియన్ గా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తించండి, ప్రజాశాంతి పెట్టి పార్టీ పెట్టారు, 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయి అన్ని సెకండరీ, ఆయన మాట్లాడే మాటలు కూడా సెకండరీ, మన ఆయనపై దాడి జరిగింది కూడా సెకండరీ. కానీ వీటన్నింటినీ కూడా మేమేం అనటం లేదు, మేము దానిపై రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ అనేదాలో ఒకటే, ఆయన ఎదుగుదల చూడండి, ఆయన అంత స్థాయికి ఎలా ఎదిగాడో చూడండి, ఆయన ఎలా తొక్కబడ్డాడో చూడండి, ఆయనపై ఏం జరిగిందో చూడండి. వాటన్నిటి నుంచి తేరుకొని కూడా ఈరోజు పార్టీ పెట్టి నిన్న కాక మొన్న అమిత్ షాను కూడా కలిశారు. సో అదనమాట ఆయన కెపాసిటీ. సో ఇక్కడ ఈ మనిషిని ఎత్తాలి దించాలని మా ఉద్దేశం కాదు, కానీ ఆయన ఎదుగుదలను, ఆయనపై ఈ మీడియా చేసినటువంటి అగాయిత్యాలని చెప్పే ప్రయత్నమే. ఈ కేయపాల్ విషయంలోనే కాదు, ఈ కేయపాల్ విషయంలో ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది, కానీ మెగా ఫ్యామిలీ విషయంలో 2009 పార్టీ పెట్టిన తర్వాత ఆ కుటుంబాన్ని ఎంత దిగజార్చాలని చూశారంటే, వెనకాల అన్న తమ్ముళ్ళు కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు కాబట్టి అలా ఉండిపోయారు. కానీ లేకపోతే మెగా ఫ్యామిలీని కూడా ఈ స్థాయికి దిగజార్చుదరు ఈ మీడియా ఛానళ్ళు. ఈ రోజుకి కూడా మెగా ఫ్యామిలీపై అంత భారీ ఎత్తున విష ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు చూశారు కదా. కేపాల్ ఒక మెగాస్టార్, ఒక పవన్ కళ్యాణ్, ఒక రంగా, ఇదే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు ఎదుగుదలను చూసి ఎలా ఎదగాలని చెప్పేసి నేర్చుకున్న తప్ప, ఇటువంటి వాళ్ళు తొక్కుబడేవాళ్ళు, తొక్కేవాళ్ళు చాలామంది వస్తుంటారు. వీటన్నిటినీ అదిమ పెట్టి మనం ఎదగాలి.